హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీద డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ టూ థౌసండ్ వన్కి సంబంధించి పాలిసెట్ ఎగ్జామ్స్ స్మూత్గా కండక్ట్ చేయడానికి మనకు ఏదైతే మనకు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మెయిన్గా ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకనేది ఒక సూపర్ గుడ్ న్యూస్ కూడా మనకు పాలిసెట్ వాళ్ళైతే చెప్పారనమాట కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం మెయిన్గా ఎక్కడ కూడా మనం క్యాస్ట్ డిఫరెన్స్ చేసి మాట్లాడకూడదు కాబట్టి నేను ఇక్కడ తమిళ లో కానీ ఎక్కడా కూడా క్యాస్ట్ సపరేట్గా మెన్షన్ చేసి ఎక్కడా కూడా చేయలేదన్నమాట కాకపోతే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎస్టీ క్యాస్ట్ గురించి మనకైతే కొంచెం మాట్లాడారు కాబట్టి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మనమైతే తెలుసుకుందాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పకుండా చూసినట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్ మెయిన్గా మనకు ఆగస్ట్ థర్టీన్త్న మనకు ఈ యొక్క ఏదైతే పాలిసెట్ అప్లికేషన్ ఉందో అది అనేది లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ఎవరైనా అప్లై చేయనట్టయితే అప్లై చేయండి ఒకసారి నోట్ కనుక మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిందనమాట ఇక్కడ మెయిన్గా ఏదైతే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారో అదనేది మనకు ఈ యొక్క వన్ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే కండక్ట్ చేస్తున్నారు మరి టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి మనకు ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు అది కూడా ఫార్టీ ఫైవ్ కోఆర్డినేటింగ్ సెంటర్స్లో మనకైతే కండక్ట్ చేస్తున్నామని వీళ్ళైతే అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనకు ఈ యొక్క కోవిడ్ ప్రోటోకాల్స్ కానీ ఎగ్జామ్పై మనకు ఇంట్రెస్ట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కండక్ట్ చేస్తూ మీరు ఎగ్జామ్ అంటే ఏదైతే పాలిసెట్లో మనకి ఎగ్జామ్ రాయాలనుకున్నారో చాలా మంది తక్కువ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కాబట్టి మెజార్టీ ఆఫ్ ది స్టూడెంట్స్కి మీరు ఇంట్రెస్ట్ కల్పిస్తూ వాళ్ళకి దీని గురించి అవేర్నెస్ ఇస్తూ మీరు అనేది ఈ యొక్క వాళ్ళకైతే మోటివేట్ చేయండి ఎగ్జామ్ రాయడానికి అన్నట్టు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ ఇంకొక మెయిన్ మెయిన్ పాయింట్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే స్టార్టింగ్ లో చెప్పానో ఎస్టీ క్యాస్ట్ గురించి వాళ్ళ గురించి అయితే మనకు చాలా మెయిన్ పాయింట్స్ అయితే మాట్లాడారనమాట ఒకసారి మీరు కనుక ఈ కంప్లీట్ పేరాగ్రాఫ్ కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఇందులో వీళ్ళు మెయిన్గా చెప్తున్నది ఏంటంటే ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సీట్స్ అనేవి మనకు పాలీసెట్లు అయితే ఫిల్ అవ్వట్లేదు అనమాట మనకి ఇయర్ అనే కాదు మనకు లాస్ట్ ఇయర్ బిఫోర్ కూడా ఎస్టీ స్టూడెంట్స్ యొక్క ఏదైతే రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయో అవైతే ఫిల్ అయితే అవ్వట్లేదు కాబట్టి ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది మోటివేటెడ్గా మీరు అనేది మోటివేట్ చేయండి అని చెప్పి కూడా మనకు గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట దాంతోపాటు ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ రైస్ చేస్తున్నది ఏంటంటే ఎవరైతే ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకనేది ఫీజు కట్టే స్తోమత అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అది కట్టే స్తోమత కూడా చాలా మందికి లేదు అని కూడా మనకైతే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఇక లాస్ట్ పాయింట్ మీరు కనుక క్లియర్గా గమనించినట్టయితే మనకి అదే చెప్తున్నారు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఫోర్ హండ్రెడ్ ఉందో అది కూడా పే చేయలేని సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అలా సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది ఈ యొక్క గవర్నమెంట్ ఫండ్స్ నుంచే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని కూడా మనకైతే అప్డేట్ ఇస్తున్నారు మెయిన్గా ఏంటంటే ఏదైతే మనకు దీనికి సంబంధించి అఫీషియల్స్ ఉన్నారు వాళ్ళనేది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అనేది స్పాన్సర్గా ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇవ్వాలి అని కూడా వీళ్ళైతే మనకి క్లియర్గా చెప్తున్నారు ఆ ఫండ్స్ వచ్చేటప్పటికి ఐటీడిఏలో అవైలబుల్గా ఉన్న ఫండ్స్ అనేది మీరు స్పాన్సర్షిప్గా అనేది ప్రొవైడ్ చేయాలి అది కూడా రిజిస్ట్రేషన్ ఫీజ్గా అని కూడా మనకైతే చెప్తున్నారు కాబట్టి అందుకే స్టార్టింగ్లో చెప్పా ఎస్టీ స్టూడెంట్స్కి మెయిన్ గుడ్ న్యూస్గా ఇదైతే ఉండబోతుందని ఈ కంప్లీట్ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ మీరు క్లియర్గా గమనించినట్టయితే అందులో మనకి క్లియర్గా అదే ఉంది దీనికో కూడా మనకు ఎస్టీ స్టూడెంట్స్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అని కూడా మనకి అఫీషియల్గా వీళ్ళు రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే ఉంది బట్ ఇదంతా పక్కన పెట్టేసింది ఇక్కడ ఫ్రాంక్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే ఎస్టు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇంకా అప్లై చేయటం ఒకసారి హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళి మా స్పాన్సర్ ఏమన్నా అంటే మాకు ఈ ఫీజు కట్టే పరిస్థితి అయితే లేదు మీరు ఏమన్నా అవైలబుల్గా మాకు అమౌంట్ ఏమన్నా ఇస్తారా దాని మీద మీరు ఒకసారి అడగండి వాళ్ళు ఏమన్నా మీకు స్పాన్సర్ ప్రొవైడ్ చేస్తే చేయొచ్చు అనమాట కాబట్టి అదే అనమాట ఇక మెయిన్ మనకు ఎగ్జామ్కి సంబంధించి అందరికీ కలిపి మనకు ఈ యొక్క వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కాబట్టి మన ఛానల్లో ఫర్దర్గా కూడా మీరు జస్ట్ పాస్ అవ్వడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి టాప్ స్కోర్ రావడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడబోతున్నాను ఇక కమింగ్ మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ థర్టీన్త్ ఆగస్ట్ క్లోజ్ అయిపోతుందో ఆ రోజు అయిపోయిన తర్వాత నుంచి కూడా ఇంకా పాలిసెట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి కంప్లీట్గా ఎలా ప్రిపరేషన్ అవ్వాలి దాని గురించి కూడా రాబోతున్నాయి కాబట్టి ఆ వీడియోస్ అన్ని ఎవరు కూడా మిస్ కావద్దండి ఇంకా ఏంటంటే ఇక్కడ చెప్తున్నది ఎవరైతే ఇంకా అప్లై అయితే చేయలేదు వాళ్ళు కన్ఫర్మ్గా అప్లై అయితే చేయండి మీరు జాయిన్ అవుతారా అవ్వరా అన్నది ఫర్దర్ ఇష్యూ బట్ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసినట్టయితే మనకు ఎగ్జామ్ ప్యాట్ రన్గా అవుతుంది అసలు ఎగ్జామ్ సిచ్యువేషన్ ఏంటి అన్నది కూడా మీకు ఒక బ్రీఫ్ ఐడియా అనేది రాబో రాబోతుంది ఇంకా ఏంటంటే ఏదైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో అది కూడా మీకు ఫర్దర్గా చాలా అంటే చాలా యూజ్ అనేది అవుతుంది అనమాట కాబట్టి అటెంప్ట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే మ్యాక్సిమం అప్లై చేసుకొని అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఎలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి